ఇదే రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్ విషయం ఈ విషయంలో ఎందుకు ప్రత్యేకంగా శ్రద్ధ ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే మనం భావించాలి ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి విధానం ఏ ప్రభుత్వంలో మనం చూడలేదు గతంలో కూడా అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి సినిమాలు వచ్చినా కూడా ఇది రాజకీయ పరమైన సినిమా కాదు ఒక మహిళకి సంబంధించినటువంటి సమస్య మీద మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద సినిమా తీస్తే కూడా దాని మీద ఏ ఇబ్బంది పెట్టనటువంటి సందర్భాలు లేవు మీకు ఉదాహరణ మండలాధీసుడు ఆ సినిమా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే అది ఒక రాజకీయ పక్షానికి ఉద్దేశం తీసినటువంటి సినిమా అందులో నటించినటువంటి నటుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అంతకుముందు సినిమా యాక్టర్ అయినటువంటి ఒక మహానుభావుడిని ఉద్దేశించి పలికినటువంటి పలుకులు ఇవన్నీ మనం చూసాం అప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు లేవు ఇవాళ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మహిళల సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని ఇవాళ మనం ఏం చెబుతున్నాం ఈ ప్రభుత్వం ఏం చెబుతుంది దిశ పోలీస్ స్టేషన్ని మొట్టమొదటి ప్రారంభించింది మేమేం చెప్పి గొప్ప చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ఆ దిశ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఆ రకమైనటువంటి సమస్యల మీద తీసినటువంటి చిత్రాన్ని నిజానికి వీళ్ళ గనక చిత్తశుద్ధి ఉంటే దానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు చేసే సినిమాని ప్రజలకు చూపించాలి ఆ దమ్ము లేదు వీళ్ళకి వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే వాళ్ళని అందరినీ వాళ్ళ మంత్రులందరినీ రోడ్డు మీద వదలటం వాళ్ళేమో నోటికొచ్చినట్టు మాట్లాడటం వ్యక్తిగత విమర్శలు చేయటం ఒక మంచి చిత్రాన్ని కూని చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అయితే వాళ్ళ ప్రజలందరూ కూడా ఆ సినిమా పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు ఒక అద్భుతమైన చిత్రం అని చెప్పి సినిమా రంగానికి చెందిన వాళ్ళు సామాన్య ప్రజానికి అందరూ కూడా అద్భుతంగా పొగుడుతున్నటువంటి సందర్భంలో మనం చెప్తూ ఉంటాం కదా ఏదో చేసినంత మాత్రాన అడ్డుకున్నంత మాత్రాన ఏది ఆగదని ఆ రకంగా ఇవాళ సూపర్ టూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అనేటువంటి కమర్షియల్ విషయంగానే మాట్లాడడం లేదు ఆ మెసేజ్ ఒక బలమైన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా ఆ మెసేజ్ వెళ్ళింది కనుక అమ్మాయిల్ని రక్షించడం ఎలా అనేటువంటి అంశంలో ఒక వకీల్గా ఆయన ఒకళ్ళతో తీసుకుని చెప్పినటువంటి మాటలో ఆయన కాబట్టి మరీ ప్రజల్లోకి బాగా ఎక్కువగా వెళ్ళే ప్రజా బాహుళ్యంలోకి విరివిగా వెళ్ళే అందుకే ఈ మెసేజ్ ప్రజల మనసుల్లోకి వెళ్ళటానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్ గారిని అందరూ మెచ్చుకుంటున్నటువంటి సందర్భం